అరే గారు, ఇందాక మీరు ఒక డిస్కషన్లో మీరు మెన్షన్ చేశారు ఏంటంటే, ఇంతకుముందు బ్యాంకర్స్ లోన్ ఇచ్చేసేవాళ్ళు, తీసుకునేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు తీసుకునేవాళ్ళు కూడా చాలా కేర్ఫుల్ ఉంటున్నారు, ఎందుకంటే బ్యాంకింగ్ లోన్ తీసుకునేది ఆ డైనమిక్స్ మారినాయి అన్నారు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఇప్పుడు దాకా మనకి అంటే ముఖ్యంగా 70స్లో ఎప్పుడైతే బ్యాంక్ నేషనలైజేషన్ అయిందో అది ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం చేయడం జరిగింది. అది పేదవాళ్ళకి బ్యాంకులు సాయం చేయట్లేదని చెప్పేసి, ఏ సెక్టార్కి అవసరం ఉందో అక్కడికి లోన్ చేరటం లేదని చెప్పేసి ఉద్దేశంతో చేశారు. కానీ పోను ఏమైందంటే దాంట్లో రాజకీయం ఎక్కువ అయిపోయి ఒక స్టేజ్ 90స్ దాటిన తర్వాత ఏమైందంటే ఈ బ్యాంకు లోన్ అనేది బ్యాంక్ గిఫ్ట్గా కన్వర్ట్ అయిపోయింది. ఐ నీడ్ నాట్ పే బ్యాక్, అది తీసుకోవడం కానీ ఇచ్చేవాళ్ళు. కొంత కొంతమంది ఔత్సాహికులు వడ్డీలు కొడుకు కనీసం కట్టడం మానేశారు, బ్యాంకు లోన్ అడటం మానేశారు. ఎందుకంటే ఈ రాజకీయ ప్రమేయం వలన ఈ దురావస్థ, ఈ ఒక విధంగా చెప్పాలంటే ఇండిసిప్లిన్ వచ్చేసింది ఫైనాన్షియల్ సెక్టార్లో. ఇవాళ అంటే పర్టికులర్గా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోదీ ఫస్ట్ 5 ఇయర్స్లో దీని మీద చాలా కట్టడి తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే ఒక రియలైజేషన్ వచ్చింది, అప్పు అనేది అప్పే, ఇది తిరిగి ఇవ్వాల్సి వస్తుందనే బాధ్యత కొద్దిగా ఇరుకులోకి వచ్చింది అందరికీ. అంటే అకౌంటబిలిటీ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి. అకౌంటబిలిటీ, రీపేమెంట్ చేయాలి, ఇంట్రెస్ట్ కూడా టైం కట్టాలని. సరే, హనుమాన్లు గారు చెప్పినట్టుగా 90 డేస్కి అని ఎన్పిఏ చేయాలా, 240 డేస్ చేయాలనేది సెక్టార్ వైజ్ చేసేసరికి ఏంటంటే మనకున్న రాజకీయ వ్యవస్థలో ఒత్తిళ్ళు పెరిగిపోతాయి. నాకు 98 చేసావు, ఆయన 240 ఎందుకు చేసావు, ఏంటి బేసిస్, ఇక ఈ టార్చర్ అన్నమాట ఇక అది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇవాళ ప్రపంచీకరణ నేపథ్యంలో ఎక్కడైనా కూడాను మన కొన్ని 1000 కిలోమీటర్లు ఉన్న దేశంలో ఏమైనా బిగినైందంటే మనకి ఇంపాక్ట్ లేకుండా ఉండదు. ఇవాళ మాంతిక మాంద్యం ఏదైతే మనం డిస్కషన్లో ఉందో ఇది ప్రపంచం మొత్తానికి ఇంపాక్ట్ చేసేది. ఒక భారతదేశానికి ఎంతవరకు వస్తుందని చూస్తాం, కానీ ప్రపంచానికి ఎఫెక్ట్ అయినప్పుడు మనకి ఎఫెక్ట్ కాకుండా మాందు. ఇది ప్రపంచీకరణలో ఉన్న లాభాలతో పాటు కొన్ని నష్టాలు, ఇది ఒక భాగం, ఇది తప్పంది. రెండోది, ఇవాళ కాకపోయినా రేపైనా భారత వ్యవస్థలో పర్టికులర్గా ఇండస్ట్రీ సైడ్ కానివ్వండి ఏదైనా ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా అవసరం ఉంది. ఇవాళ దాకా ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండానే వ్యాపారాలు జరుగుతున్నాయి. మనం భారతీయ పౌరుడిగా కొన్ని బాధ్యతలు ఉంటాయి, అప్పు తీసుకొని తిరిగి ఇవ్వాలా, వ్యాపారం చేస్తే పన్ను కట్టాలా, ఈ ఊహల్లో లేకుండా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఇన్నాడు ఇవాళ ఒక ప్రభుత్వం వచ్చేసి మీరు క్రమశిక్షణ ఏర్పరచుకోవాలనేసరికి మనకి చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే 50 ఏళ్ళు చాలా ఫ్రీడమ్ అనుభవించేసాం, ఇవాళ కొద్దిగా కట్టడి చేసి మీరు సరిగా ఉండండి అనేసరికి మనకి చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు మారిపోయినాయి. ఎందుకంటే ఇది ఒక విషయ సర్కిల్, ఇవాళ లోన్ తీసుకొని గిఫ్ట్గా మార్చుకొని ఇష్టారాజ్యంగా మనం వ్యాపారం చేస్తూ వచ్చాం, ఎక్స్పాన్షన్ చేసుకున్నాం, మనకి పరిస్థితి ఏంటో చూడకుండా ఎక్స్పాండ్ చేసేసాం, కన్జంప్షన్ ఎలా ఉంది, డిమాండ్ ఏం చూసుకోవాలా. ఈ మధ్య కొన్ని ఉదాహరణలు మనం చూసాం, అప్పుల్లో ఉన్నారు కానీ ఎక్స్పాన్షన్ ఇంకా చేస్తాం అని అనేవాళ్ళు చివరికి ఆత్మహత్యలు కూడా చేసేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఏంటంటే ఇది డిసిప్లిన్ లేకపోవటం వల్ల ఈ క్రమశిక్షణ అనేది తీసుకురావాల. ఇవాళ దురదృష్టం ఏంటంటే ఆర్థిక మాంద్యం ప్రవేశమైంది, క్రమశిక్షణ కూడాను దాంతోపాటు వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అది మంచిదే కదా, అది మంచిదా చెడ్డదో పక్కన పెట్టినట్టయితే భారత వ్యవస్థలో ఆర్థిక మాంద్యం సంగతి పక్కన పెట్టేసండి, క్రమశిక్షణని ఏదైతే మనం దారిలో వెళ్తూ ఉన్నామో ఇది మాటానికి వీల్లేదండి. ఇది ఇవాళ మనం దారి తప్పి ఇది ఆర్థిక మాంద్యం ఉంది కాబట్టి క్రమశిక్షణని మన కొద్దిగా మనం స్లాకన్ చేద్దాం అనుకుంటే మటుకు చాలా పెద్ద పొరపాటు అవుతుంది. క్రమశిక్షణ మీద ఒత్తిడి ఉంచాల్సిందే తప్పదు. ఇది ఉంచుతూ ఆర్థిక వ్యవస్థని ఎలాగ గాడిని పెట్టి ఆ ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ ఆర్థిక మాంద్యం మనకి ఎంత తక్కువలో తక్కువ ఇఫెక్ట్ ఇస్తుంది అనేది మనం దానికి మనం ఇన్నోవేటివ్ ఛాలెంజ్, అది ఛాలెంజ్ అండి, తప్పకుండా ఛాలెంజే. అయితే మనం ఆపలేం దాన్ని, తక్కువలో తక్కువ ఎలా ఉంటుందని. అయితే ఈ ఆర్థిక మాంద్యం అనేది చాలామందికి జనవరిలోనే తెలుసు, ఇది రాబోతా ఉంది, ఇంకా తప్పదు అని చెప్పేసి. అయితే ఏంటండి, ఈ ఎలక్షన్లు ఈ రాజకీయ గొడవల్లో పడి అందరూ దృష్టిని దాని నుంచి మరలు చేశారు. ఇవాళ మన దగ్గర ఇవాళ మనం గుమ్మ ముందు నిలబడి ఉంది, ఎంట్రీ కాక తప్పదు. అది రియాలిటీని రియలైజ్ అయితే ఎంత తొందరగా రియలైజ్ అయితే అంత మంచిది, అంత మంచిది. శాశ్వర గారు, ఇండస్ట్రీని ఏమన్నారంటే ఇప్పుడు పరేఖ్ గారు చెప్తూ ఇండస్ట్రీ షుడ్ ఫాలో డిసిప్లిన్,
అంటే లోన్ తీసుకున్నాం కదా ఎక్స్పాన్షన్ కోసం వెళ్ళటం కదా, అంటే ఇక్కడ అది ఇండస్ట్రీ అవ్వచ్చు మనిషి అవ్వచ్చు, తనకు ఇందాక హనుమండ్ల గారు చెప్తారు తనకు మించి తన కెపాసిటీకి మించి ఎప్పుడైతే ముందుకెళ్తున్నారో అయిపోద్ది. అది ఎట్లా కంట్రోల్ చేయొచ్చు, అది ఇండస్ట్రియలిస్ట్. మీకేమో గ్రోత్ కనబడతా ఉంటుంది, కాదు కాదు ఇది కవర్ చేయాలంటే ఇంకో దగ్గర, అది కవర్ చేయాలంటే ఇంకో దగ్గరికి వెళ్తే ఐ కెన్ మేక్ అది బ్యాలెన్స్ అనుకుంటారు మీరు, రియాలిటీ అది ఎట్లా చేస్తారు. మీరు చెప్పిన విషయంలో ఇండస్ట్రియలిస్ట్స్ అనే నేపథ్యంలో ఈ రెండు రకాలు ఉంటారండి, విల్ఫుల్ డిఫాల్టర్స్. విల్ఫుల్ డిఫాల్టర్స్ అంతా కూడా ఏమిటంటే ఇప్పుడు విపరీతంగా వేల కోట్లు అప్పులు చేయటము, దాన్ని ఏ రకంగా సైఫనింగ్ చేయటము, ఏ రకంగా దాన్ని వాళ్ళ తాలూకా స్వలాభం పొందటము, ఈ బిల్ టు లాస్ట్ అనే సిద్ధాంతం కాదు కంపెనీకి, హౌ టు కిల్ ద ఇండస్ట్రీ అనుకుని వాళ్ళు విత్తనం వేస్తారు. ఆ నేపథ్యం అలాగనే ఉంటుంది. వాళ్ళ వల్ల ఏంటంటే ప్రాపర్గా వెళ్ళే చక్కనైన ఇండస్ట్రీస్ కూడాను ఏదైతే డిసిప్లైన్, ఫినాన్షియల్ డిసిప్లైన్, సిస్టమ్ బేస్డ్ అయితే ఉంటాయో అట్లాంటి వాటికి కూడా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ACCC రిలేటెడ్ కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయంటే ఎక్స్ట్రాడినరీ సిస్టమ్స్ ఉంటాయి, సిస్టమ్స్ మేనేజ్డ్ కంపెనీస్ అయ్యి ఈ డిసిప్లైన్ ఇస్ ఆల్ అదే ఇన్బిల్ట్ ఉంది, ఇన్బిల్ట్ అది. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడాను డీవియేషన్స్ కావు, అవి సస్టైన్ కాగలవు. అవి వంద ఏళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ టెలింగ్ దట్ ITC మోర్ దాన్ 110 ఇయర్స్ సిస్టమ్ బేస్డ్ కంపెనీ, అది ఎట్టి పరిస్థితుల్లో ఏం వచ్చినా సరే చెల్లించదు. ఇదేంటంటే ఈ విల్ఫుల్ డిఫాల్టర్స్, ఈ గేమ్ ప్లానర్స్ వీళ్ళు ఇండస్ట్రీలు స్టార్ట్ చేసి ఆర్థిక వ్యవస్థని ఒక రకంగా నాశనం చేయడం జరుగుతుందండి. హనుమండ్ గారు, అంటే ఇప్పటివరకు సిస్టంలో ఉన్న లోపం చూసాం, అంటే వీ హ్యావ్ టు కమ్అట్ విత్ ద సొల్యూషన్. వాట్ ఈస్ ద సొల్యూషన్ నౌ? ఎట్లా దీన్ని మనం, అంటే ఆర్థిక మాంద్యం అనేది పరేఖ్ గారు చెప్పినట్టు వచ్చింది, ఆ గేట్ ముందు ఉంది, ఉన్నప్పుడు అది మనిషి కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, దేశానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, ఏ మెజర్స్ తీసుకుంటే దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు లిమిటెడ్గా. దీంట్లో ఏంటి, ఇప్పుడు పరే గారు చెప్పినట్టుగా గ్లోబలైజ్డ్ ఎకానమీ కాబట్టి మనం ఏ స్టెప్ తీసుకున్నా కానీ ఇండివిజువల్గా తీసుకోవడం ఎఫెక్ట్ కాదు. ఏమున్నా కానీ రెగ్యులేటర్స్, గవర్నమెంట్స్ హ్యాస్ టు టేక్ వెరీ స్ట్రాంగ్ స్టెప్స్. అవి తీసుకుంటే తప్ప మనం ఇండివిజువల్గా చేయడం చాలా కష్టం. గవర్నమెంట్ ఏం చేయాలంటే కంపల్సరీ ఎవ్రీ కార్పొరేషన్, ఎవ్రీ కంపెనీ, ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ హ్యావ్ సర్ప్లస్ టార్గెట్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తే, సెంట్రల్ గవర్నమెంట్లో కార్పొరేషన్స్ ఉన్నాయి కొన్ని, వాటికి ఏం టార్గెట్ ఇస్తారు, యూ షుడ్ ఎర్న్ దిస్ మచ్ ఆఫ్ ప్రాఫిట్. అదే మాదిరిగా కంపెనీ కూడా కంపల్సరీ ఇంత ప్రాఫిట్ ఎర్న్ చేయండి, మీ క్యాపిటల్ ఇంత, మీ ప్రాఫిట్ ఇంత, మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం ఇంత ఇవ్వండి. లేదంటారు చేంజ్ ద మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ మేనేజ్మెంట్ కాదు, ఎఫిషియెంట్ బేస్డ్ మేనేజ్మెంట్. ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమవుతుందంటే ఇంతవరకు షేర్ హోల్డర్స్ ఒక్కరు మాత్రమే నష్టపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. పబ్లిక్ మనీ ఉంది, బారోవర్స్ మనీ ఉంది, కస్టమర్స్ మనీ ఉంది, ఎంప్లాయీస్ మనీ ఉంది, గవర్నమెంట్ మనీ ఉంది, అంది కాబట్టి ఇట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ ప్రాపర్లీ. అయితే మేనేజ్మెంట్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్ లేకపోతే మేనేజ్మెంట్ చేంజ్ చేయండి, ఇంకో మేనేజ్మెంట్ తీసుకోండి. ఒక ప్రశ్న ఉందండి. ఎస్ పరే గారు, మేనేజ్మెంట్ చేంజ్ చేయమంటారు ఇప్పుడు ఎట్లా అవుతుందంటే, నేను ఇండస్ట్రీ పెట్టుకున్నాను, ఇండస్ట్రీ పెట్టుకున్న తర్వాత అసలు మామూలుగా కూడా ఈ ఆర్థిక మాంద్యాన్ని మించి వెళ్ళాలి అని అన్నప్పుడు అసలు గెటింగ్ అవుట్ ఆఫ్ బిజినెస్ ఎస్ గవర్నమెంట్ అనేది ఒక పాలసీ ఉంది. ఇది అసలు మీకెందుకు బిజినెస్, యూ మానిటర్ ఇట్, లెట్ ద ఇండస్ట్రీ గ్రో అని అన్నారు అన్నప్పుడు దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తావు నువ్వు, మేనేజర్ మార్చుకో నీకు చేత కాలేదని అంటాం అన్నది. అది కాదు, పాలసీలో తీసుకురావాలి, అలా ఇట్ ఇస్ అ పాలసీ. ఇఫ్ యూ కెనాట్ డూ దట్ పర్ఫెక్ట్లీ, యూ చేంజ్ ద మేనేజ్మెంట్. పాసిబుల్ అవుతుందా? కాంట్రవర్షియల్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నామండి, 35 మార్కులు పాస్ అంటున్నారు, 60 వస్తే ఫస్ట్ క్లాస్ అంటున్నారు. ఇప్పుడు దీన్ని ఎక్కడ మనం మార్చండి, 30 దాటిందంటే వాడు పాస్ అయిపోయాడు అంతే, డిగ్రీ వాడికి వచ్చేస్తుంది, ఎక్కడ తెలుసు. ఇలాగే మేనేజ్మెంట్, వాట్ ఈస్ ద బెస్ట్ మేనేజ్మెంట్, దానికి బెంచ్ మార్క్ అనేది ఉండదు మనకి. ఇప్పుడు ఎవరన్నా చేసినా మనకి ఇంకోటి ఏంటంటే, మన న్యాయ వ్యవస్థ సరిగా లేదు. ఇవాళ ఎవరో ప్రతి వాడు వెంటనే కోర్టు చేస్తాడు, నన్ను కాదంటారేంటి, నేను పెట్టిన ఇండస్ట్రీ ఆడేవాడు వచ్చి కూర్చొని చేయటం ఏంటని ఇష్యూ వచ్చేస్తుంది. అంటే అయితే పాయింట్ వారు చెప్పింది కరెక్టే, వీఆర్ నాట్ మేనేజింగ్ ప్రాపర్లీ, గెట్ అవుట్ ఆఫ్ ఇట్, దట్ ఇస్ యాస్ సింపుల్ యాస్ దట్. కానీ ఇస్ ఇట్ పాసిబుల్? మనకి భారతదేశంలో ప్రజలకి వ్యక్తిగతంగా తెలియదు ఏంటంటే ఎగ్జిట్ తెలీదు, ఎవరు స్టేషన్ ఎక్కడికి వచ్చి అక్కడ దిగిపోవాలనేది ఎవరికి తెలియదు, అది రాజకీయ వ్యక్తులు అవ్వండి ఇంకెవరన్నా అవ్వండి, ఇక్కడ మా స్టేషన్ వచ్చి దీపావళి వాళ్ళు తెలీదు, పట్టుకొని అలాడతారు చివరిదాకా, చివరికి అంటే నెట్టి వేయబడతారు, అది దౌర్భాగ్య పరిస్థితి. అందుకేనా
క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. అది లేకపోవటం వల్ల ఈ దుర్గతి ఏర్పడుతూ ఉంది. ఇండియట్లు ఇప్పుడు ఎకానమీ బాగు చేయాలంటే ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలనుకున్నప్పుడు మేజర్ వాళ్ళకి హెల్త్ ఒకటి, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి మీద ఫోకస్ పెట్టి స్పెండింగ్ పెంచాలి. ఎందుకంటే ఇవన్నీ హార్బింజర్స్, ఇవన్నీ దీని నుంచి ఇంకా ఫర్దర్ స్పెండింగ్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు సడన్గా ఆర్థిక మంది పరిస్థితిలో ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు సేవింగ్స్ పెంచండి అంటే అసలే లేదు, ఇంకా సేవింగ్స్ ఎక్కడ పెంచాలనే ప్రశ్న ఉదయిస్తుంది అక్కడ. అందుకని చెప్పేసి ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీ మీద మనం ఇంకొక డిఫరెంట్ టైంలో మనం ఫోకస్ పెట్టవచ్చు. హనుమంతులు గారు చెప్పినట్టుగా వెదర్ ఇట్ ఇస్ దానికి బ్యారోమీటర్ వాళ్ళు మరి చార్టెడ్ అకౌంట్ వాళ్ళకే తెలుసు, బ్యాలెన్స్ షీట్లు చూడటం కానివ్వండి ఇవన్నీ దాన్ని బట్టి చేసుకోవచ్చు. అయితే ఈ స్టేజ్లో చేస్తే ఏంటంటే సిచ్యువేషన్ ఎగ్రావేట్ అయిపోతుంది, ఫోకస్ పోతుంది. మెయిన్గా వాళ్ళ కంపెనీలలోనే కొద్దిగా స్ట్రింజెంట్ మెషర్స్ తీసుకొచ్చి మీరు అన్ని రిపోర్ట్ చేయాలి అనగానే కంగారు కంగారు పడిపోతూ ఉన్నారు ఇవాళ. కాబట్టి మనం మేనేజ్మెంట్ కూడా మార్చండి, ప్రభుత్వం వ్యాపార రంగంలో దిక్కకూడదని వచ్చేస్తుంది అని ఇక్కడ శాశ్వర గారు చెప్పగలరు. దీనికి సమాధానం ఏంటంటే ఒక ఇండస్ట్రీ పెట్టిన తర్వాత అని చెప్పి 90 డేస్ 140 డేస్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఉంటుంది, ఉన్న తర్వాత మేనేజ్మెంట్ నువ్వు సరిగ్గా చేయలేకపోతున్నావు మార్చు అన్నారు హనుమాన్లు గారు. అది ఒక మేనేజ్మెంట్ వస్తారు. నేనేమంటాను, నాకు ఇంకొంచెం టైం ఇవ్వండి, ఐ విల్ మేక్ ఇట్ టర్న్, ఇంకొంచెం టైం ఇవ్వండి అంటే ఎంటర్ప్రెన్యూర్ ఆల్వేజ్ లివ్స్ ఆన్ హోప్. ఎప్పుడు ఇప్పుడు తలనొప్పి వచ్చిందంటే తల తీయటం అనేది సొల్యూషన్ కాదు. ఇప్పుడు ఎటువంటి సిస్టంలో అయినా సరే డిఫెక్ట్ అనేది ఎప్పుడైనా మీకు కనిపించిందంటే దాన్ని సరిదిద్దేయటానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. లాస్ట్ ఆప్షన్ అనేది అటువంటి తీవ్రమైన చేంజెస్ అంటే చేంజ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ చేంజ్ అనేది. మేనేజ్మెంట్ అనేది బెస్ట్ మేనేజ్మెంట్ ఏమిటి ఏదనేది ఏదైనా సరే దానికి ఒక బెంచ్ మార్క్ అనేది క్వశ్చన్ మార్క్. సో అనుకుంటే ఒక పెద్ద ఇండస్ట్రీ ఉందంటే ఓవర్నైట్గా మేనేజ్మెంట్ చేంజ్ అనేది ఇది అనూహ్యమైన పద్ధతి. అది ఇట్టి పరిస్థితుల్లో కూడా అంత ఈజీ కాదు. సెక్టర్ వైజ్ కరెక్షన్ చేసుకుంటూ పోవాలి. మీకు బాడీలో ఏదైనా ఒక సిస్టమ్ డిజార్గనైజ్ అయితే హౌ టు ఆర్గనైజ్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్ అనేది ఆలోచన చేసి ఆ జీవి నిలబెట్టే ప్రయత్నం చేసుకోవాలి. మేనేజ్మెంట్ ఓవరాల్ చేంజ్ అనేది అంత ఈజీ కాదు. అన్లెస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ సత్యం గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని టెక్ మహీంద్రా తీసుకునేటప్పుడు మేనేజ్మెంట్ అనేది టోటల్గా చేంజ్ అయింది. దానికి ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద కంట్రీ. అటువంటి అనూహ్యమైన సిచ్యువేషన్స్లో అది పాసిబిలిటీ అవుతుంది. లేకపోతే రొటీన్గా ఉండే సిస్టంలో కరెక్షన్ సిచ్యువేషన్ ప్రకారం కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళటం అనేది ఉత్తమమైన పద్ధతి అని నేను అనుకుంటాను. నేనేంటంటే ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ ఇంతకుముందు లాగా ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ ఆయనకు సంబంధించిన డబ్బు మాత్రమే ఉండేది, ఓనర్ సంబంధించిన షేర్ హోల్డర్ మాత్రమే డబ్బు ఉండేది. ఇప్పుడు ఇక్కడ అలా కాదు, ఎంతోమంది డబ్బు ఇన్వాల్వ్ ఇన్స్టిట్యూషనల్ మనీ, ఎస్, ఎంతోమంది మేనేజ్మెంట్ ఉంది. కాబట్టి ఒకరి లాస్ ఇంకోటి స్పీడ్ కాకూడదు, ఒకరి ఇన్ఎఫిషియన్సీ ఇంకోటికి ఎఫెక్ట్ కాకూడదు. ఒకటి ఇంకా నేను చిన్న చిన్న వాటి గురించి మాట్లాడలేదు. సపోజ్ 1,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉంది, 1,000 కోట్ల దాంట్లో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ ఇండివిజువల్ మేనేజ్ చేయగలుగుతారు అనుకోలేము. ఇట్ నీడ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. సైంటిఫిక్ మేనేజ్మెంట్ దేర్ షుడ్ బి డెడికేటెడ్ మేనేజ్మెంట్ కంపెనీస్, వాళ్ళ చేతిలో మేనేజ్మెంట్ ఉంచారనుకోండి, ఇట్ మే కమ్అవుట్. అంటే సైంటిఫిక్ మేనేజ్ చేయగలుగుతారు కాబట్టి అంటే హైయెస్ట్ ప్రొడక్టివిటీ వస్తుంది, సేవింగ్స్ వస్తుంది, మంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్రాఫిట్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇట్ కెన్ ఎక్స్పాండ్, బట్ రిజల్ట్ ఈజ్ ఇంపార్టెంట్. మేబీ 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్, అంతకంటే ఎక్కువ వెయిట్ చేయడానికి అవకాశం ఉండకూడదు. చిన్న చిన్న వాటికి అవసరం లేదు. ఓన్లీ మేజర్ ఇండస్ట్రీస్ గురించే మాట్లాడుతారు, ఎక్కువ లాస్ చేసేది మేజర్ ఇండస్ట్రీస్. ఇప్పుడు పిఎస్యూస్ గవర్నమెంట్ చూడండి, 12 లాక్స్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్ ఎంత వచ్చింది? మొత్తం గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్లో వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంది? నాట్ ఈవెన్ 3%. అదే వేరే వాళ్ళకి లోన్ ఇంట్రెస్ట్ ఇచ్చారు కూడా 6%. అదే అది ఇందాక ప్రశ్న అదేనండి, పరిహారం అడిగింది అది ఏంటంటే గవర్నమెంట్ ఎఫిషియెంట్గా చేయాలనుకుంటే టు జంప్ హై అంటాడు. టు జంప్ హై అంటే టు రీచ్ 5 ట్రిలియన్ ఎకానమీ. 5 ట్రిలియన్ ఎకానమీలో 3 రకాలు సజెస్ట్ చేశారు. ఒకటి ఏంటంటే ఆనరింగ్ హెల్త్ క్రియేటర్స్ అన్నారు. అంటే మొన్న రెడ్ ఫోర్ట్ మీద మీటింగ్ అయిపోగానే మోడీ గారు డైరెక్ట్గా సీతారామన్ కలిసి, ఫైనాన్స్ మినిస్టర్ని కలిసి, దే స్టార్టెడ్ వాట్ ఈస్ రాంగ్ అండ్ హౌ ఇట్ వీఆర్ గోయింగ్ టు ట్యాకిల్ ఇట్ అన్నది 3 అంశాలు పరిగణించారని చెప్పేసి వచ్చింది. ఒకటి ఏంటంటే ఆనరింగ్ వెల్త్ క్రియేటర్స్, ఇంకొకటి ఎక్స్పాండ్ ఎక్స్పోర్ట్స్, మూడోది గెటింగ్ అవుట్ ఆఫ్ రన్నింగ్ బిజినెసెస్ అంటే గవర్నమెంట్ బిజినెస్. గవర్నమెంట్లో యూ హ్యావ్ నో బిజినెస్ హియర్, యూ మానిటర్ ఇట్, ఎస్, అండ్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, లెట్ ఎంటర్ప్రెన్యూర్స్ రన్ ఇట్, ఎస్ అన్న దగ్గర వచ్చింది. దాని మీద మీ ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ప్రభుత్వం తీసేసి బిజినెస్ నుంచి బయటికి వెళ్ళిపోవాలని అన్నారు. అది ఇప్పుడు దాకా మాటలు ఉండిపోయింది. కానీ ఇవాళ ఆర్థిక మాధ్యమం దృష్ట్యా
వాడు ఎంత తొందరగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తే అంత డబ్బులు ముందుకు వచ్చే వాళ్ళ చేతుల్లోకి వచ్చేసేస్తాయి. ఇప్పుడు మనం మేనేజ్మెంట్ మార్పు అన్న తర్వాత ఏంటంటే అదొక ప్రయోగమే. వచ్చే మేనేజ్మెంట్ ఎందుకంటే బాగా చేస్తుందో లేదో మనం చెప్పలేం. ఈ ఎక్స్పెరిమెంటేషన్ చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మూడేళ్ళు టైం ఇస్తావు, మూడేళ్ళ తర్వాత వాడు చేసిందే కరెక్ట్, ఇలాగే మునిగిపోవడమే కరెక్ట్ అని చెప్పి అనుకుంటే దట్ ఈస్ టూ